ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి రెండో యొక్క అంశాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేనెంతో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రజలకి దేవుని యొక్క బిడ్డలకు నేను తెలియజేస్తున్నటువంటి మాట ప్రైజ్లో హల్లెలూయా. ఎవరైతే మరి టీవీ ముందు కూర్చున్నారో, దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మరి దయచేసి తలలోంచి మరి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 కృభా స్తరబాబ శబరబాందు స్థిరో పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ కార్యక్రమం కొరకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి, మరలా నీ సన్నిధికి వచ్చిన విధానం కొరకు వందనాలు. మీరు నడిపించిన విధానం కొరకు నీకు కోట్లాది నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ప్రభు, ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ నామని మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభు. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నా. ఆశకున్న ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అని ప్రభా మరొక్కసారి రుజువుపరచమని ప్రార్థిస్తూ, ఈ నోటిని బోరుగా మీరు వాడుకుని నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మదేవ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను తండ్రి. నీ కార్యం జరిగించి కృప చూపించి సహాయించమని మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. గట్టి చెప్తాం హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యొక్క నామంలో మరొకసారి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు రెండో అంశంగా ఒక మరి చక్కటి పదాన్ని చక్కటి అంశాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశము పిలిపి రాసిన పత్రిక. దయచేసి బైబిల్స్ ఉన్నటువంటి వారు దయచేసి చూడండి, పిలిపి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. పిలిపి రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము గట్టి చెప్తా హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మాట లేక అంశము ఏంటి అని అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి పదాన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటని మీ హృదయంలో పెట్టాలని నేను ఆశపడుతున్నాను. విశ్వాసంలో అభివృద్ధి అని అంటున్నాడండి. నిజంగా చాలా చక్కటి మాట ఈ అభివృద్ధి అనేటువంటి పదము. నాకు కూడా చాలా ఇష్టమైనటువంటి పదం అండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, మరియు ఎట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండటం చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. చాలామంది చర్చ్కి వెళ్తారు, మరి ప్రార్థనకి వెళ్తున్నాం, మీటింగ్స్కి వెళ్తాం, ఇంకా టీవీ వాక్యం ద్వారా, ఇంకా బయట ఉన్నటువంటి మీటింగ్స్ ద్వారా వింటూ ఉంటూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు అన్నాడు, ఈ క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు అన్నాడు. మీరు విశ్వాసమునందు అభివృద్ధి రాను అభివృద్ధి చెందాలి, కానీ కుంటిపడిపోకూడదు. మన వాళ్ళు కొంచెం రివర్స్గా ఉంది. మనం వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం, కానీ కొన్ని కొన్ని బలహీనతలు మనకి ఏలుబడి చేసేటప్పుడు, అంటే కుటుంబ పరిస్థితులే కావచ్చు, అది బయట పరిస్థితులే కావచ్చు, అవి నిన్ను వెంటాడినప్పుడు వెంటనే ఏమవుతున్నామంటే మీకున్నటువంటి విశ్వాసాన్ని కొద్దిగా కోల్పోతున్నట్లుగా కనిపిస్తాం. ఆ సమయంలో ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆ సమయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి సమస్య, ఎదురైనటువంటి సమస్యను దానివైపే చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే విశ్వాసంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, విశ్వాసంలో అభివృద్ధి చెందలేకపోతున్నాం. నిన్ను నీవు పురుకొల్పుకోవడానికి, నిన్ను నీవు బలపరచుకోవడానికి ఒకసారి ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భంలో కూడా మనం ఏం కలుగుతూ ఉంటామంటే అవిశ్వాసం, ఎక్కడో కొంచెం అవిశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఏమని తెలియజేస్తున్నారు అని అంటే, విశ్వాసంలో అభివృద్ధి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన అంటున్నాడు మరొకసారి చదువుతాం ఆ 26 వచనం, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు, విశ్వాసంలో అభివృద్ధియు ఆనందము నిమిత్తము, ఆనందము పొందు నిమిత్తము అని అంటాడు. ఐ మీన్ హల్లెలూయా. ఈరోజు ఒక మాటను అంతా చెప్పాలంటే మరి టైం ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆ విశ్వాసంలో అభివృద్ధి అనే పదాన్ని మాత్రమే మనం తీసుకుని మన ముందుకు వెళ్దాం. ఐ మీన్ హల్లెలూయా. విశ్వాసంలో అభివృద్ధి చెందటం అంటే ఏంటి పాస్టర్ గారండి, ఒకసారి దాని గురించి మాకు తెలియజేస్తారా అని అంటే, ఈరోజు ఆ టాపికే, ఆ అంశాన్ని నేను మీ హృదయంలో పెట్టాలని ఇష్టపడుతున్నాను. విశ్వాసంలో అభివృద్ధి చెందటం, ఆ విశ్వాసంలో అభివృద్ధి చెందటంలో నేను కొన్ని పాయింట్లు, కొన్ని మాటలు బైబిల్ నుంచి నేను తీసుకున్నాను. మనం ఏ రకంగా అభివృద్ధి చెందొచ్చు అని అంటే, విశ్వాసంలో ఎలా ముందుకు వెళ్ళొచ్చు అని అంటే, మొట్టమొదటి పాయింట్ చూడండి వాక్యంలో, అపొస్తల కార్యములు 12:12 చదువుకుందాం. అపొస్తల కార్యములు 12:12 చదువుకుందాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను, అక్కడ అనేకులు కూడి ఆమేన్. గట్టి యుద్ధం, హల్లెలూయా. విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని అంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే మనకేం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం, ఏది చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా ఒక గృహాన్ని కడుతున్నాం అనుకోండి, ఆ గృహాన్ని కట్టేటప్పుడు కింద బేస్మెంట్, కింద ఫౌండేషన్, కింద ఉన్నటువంటి పునాది సరిగ్గా లేకపోతే నువ్వు ఎన్ని స్టేర్లు వేసినా అది నిలబడదు. అంటే కింద ఫౌండేషన్ అనేది చాలా బలంగా ఉంటే తప్ప, అది గట్టిగా ఉంటేనే తప్ప, ప్రజలు హల్లెలూయా, నువ్వు ఎన్ని ఫ్లోర్లు వేసినా, ఎన్ని అంతస్తులు కట్టుకున్నా కింద ఉన్నటువంటి ఫౌండేషన్ మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను వేసినటువంటి పునాది గట్టిది కాబట్టి ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అనే విశ్వాసం ఉంటుంది. ఐ మీన్ హల్లెలూయా. కింద పునాది సరిగ్గా లేనప్పుడు ఇది 2వ స్టేర్ కూడా కష్టం, ఇది 3 అంతస్తులు ఏంటి, 1 అంతస్తుకే చాలా కష్టం అనేటువంటి పదం మనకి కనిపిస్తుంది. అలాగే ప్రియ దేని బిడ్డలారా, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని అంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది, ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. అందుకనే దావీదు మహారాజు ఆయన దినముకు 7 సార్లు ఆయన ప్రార్థించాడంట. దావీదు మహారాజు గారిని ఇంటర్వ్యూ చేశారంట ఒకరోజు, అయ్యా నువ్వు ఇంత అభివృద్ధి పొందడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన నేను దినముకు 7 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడంట. అందుకనే 7 దేశాలకి రాజు అయ్యాడంట. ఐ మీన్ హల్లెలూయా. ఏ దేశానికి వెళ్ళినా ఆయన ప్రేమతో ఆహ్వానిస్తారంట. ఐ మీన్ హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు 119వ కీర్తన 164వ వచనంలో ఆయన అంటాడు, దినముకు 7 సార్లు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన మనం ఎట్లాగా చేయాలి, ప్రార్థన ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే, బైబిల్ గ్రంథంలో ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన లేని క్రైస్తవుడు మరి చాలా కష్టం, ప్రజలను హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కలిగి జీవించాలి. కాబట్టి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి అని అంటే మనం ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ఎట్లాగ చేయాలి అని అంటే విశ్వాసంతో చేయాలని వాక్యం సెలవుస్తుంది. హెబ్రీ పత్రిక 11:6 అని అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడేంట, అసాధ్యం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము దయచేవాడని మీరు నమ్మవలనే కదా అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంటే విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు ప్రార్థన విశ్వాసంతో చేయాలి అని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంతేకాదండి, ప్రార్థన పట్టుదలతో చేయాలి. ఒకసారి చేసి వదిలేయటం కాదు, అది పొంది ఉన్నామని నమ్మండి అని అంటున్నాడు, అది దొరికే వరకు వెతకాలి అని అంటున్నాడు. ఒక నాణ్యం పోయిందని ఒక స్త్రీ ఇల్లంతా ఊడ్చి వెతికినప్పుడు ఆ నాణ్యం దొరకగానే ఎంతో సంతోషపడిందంట. అలాగే మనం కూడా ప్రార్థన పట్టుదలతో చేయాలి. పట్టుదలతో, దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నేను పొంది ఉన్నాను కనుక నీకు స్తోత్రం అని చెప్పి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు.
చాలామంది మీరు టీవీ ముందు కూర్చున్నటువంటి వారు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు మరి ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియ దేని బట్లరా, ఒక్కోసారి టీవీ ద్వారా కూడా వాక్యం చెప్తున్నప్పుడు, సేవకులు మాట్లాడుతున్నప్పుడు, దేవా ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు, దేవా నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పినటువంటి వారు ఎంతోమందికి లేకపోరు. ప్రజలు హల్లెలూయా. దయచేసి చెప్తున్నాను, ప్రార్థన పట్టుదలతో మనం చేస్తే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అలాగేనండి, ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా అది దేవుని యొక్క చిత్తంలో నెగిటివ్గా అడిగి పొందటం కాదు. నెగిటివ్ అంశాన్ని తీసుకొచ్చి నువ్వు ఇచ్చి నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం, అలాంటి పదాలు కాదు మనం వాడేది. దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండాలి. ప్రభా నీ చిత్తం ఏమైంది? నా కుమారుడి పట్ల నీ చిత్తం ఏంది? నా కుమార్తె పట్ల నీ చిత్తం ఏమైంది? నా భర్త పట్ల నీ చిత్తం ఏమైంది? ప్రభా ఇదిగో మేము ఇలా గృహం కట్టుకోవాలనుకుంటున్నాం, నీ చిత్తం ఏమైంది? ప్రభా ఇదిగో మేము ఇలా లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాం, అయ్యా నీ చిత్తం ఏమైంది? ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకుని దానిని మనం ప్రార్థనలు పెడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసే దేవుడు అయినాడు. ఉదాహరణకి ఎవరో కాదు, ప్రజలు హల్లెలూయా, రిబకా జీవితంలో, ఇసాకు జీవితంలో వాళ్ళు ఏం చేసినారంటే దేవుని చిత్తాన్ని ఆయన కనుగొని ఉన్నాడు. పెద్ద దాసుని పిలిపించి, అయ్యా నువ్వు వెళ్ళు నా స్వదేశానికి వెళ్ళు, నువ్వు వెళ్ళి నా యొక్క కుమారుడికి మరి పెండ్లి కుమార్తెని తీసుకురా అని చెప్పినప్పుడు ఆయన విశ్వాసంతో ఆయన బయలుదేరి ఒంటరిని మోకరింప చేసి ప్రార్థన చేసి ఆయన కనిపెడుతున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇసాకు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన అతని జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేసినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ప్రజలు అందుకని దేవునికి వాక్యం సెలవుతుంది, ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉండాలి, ప్రార్థన ఆసక్తితో చేయాలి. ప్రజలు హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, కీర్తన 27:4 మనం చూసేటప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏం కలిగి ఉండాలంటే, ప్రార్థన ఆసక్తితో చేయాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆసక్తితో మనం చేస్తాము, దేవా నీకు స్తోత్రం, నువ్వు పొంది దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నేను పొంది ఉన్నాను కనుక నీకు స్తోత్రం అన్నట్లుగా ఆసక్తితో. ప్రజలు హల్లెలూయా, ఆసక్తితో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని నేను ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, ప్రార్థన విస్తరించి చేయకూడదు. ప్రార్థన విస్తరించి చేయకూడదు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 6:7 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:7 చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త, అన్యజనులు వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, చూసావా? ఆమె నలలియ. కాబట్టి ప్రార్థన విస్తరించి చేయకూడదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన విశ్వాసంతో చేయాలి, ప్రార్థన పట్టుదలతో చేయాలి, ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉండాలి, ప్రార్థన ఆసక్తితో చేయాలి, ప్రార్థన విస్తరించి చేయకూడదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందుకనే పిలిపి రాసిన పత్రికలో 1:25 ఆయన అన్నాడు, విశ్వాసమునందు అభివృద్ధియు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా. విశ్వాసమునందు అభివృద్ధియు పొందు నిమిత్తము అనని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డారా, మనం అభివృద్ధి పొందాలి అని అంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అని అంటే ఏం కలిగి ఉండాలంటే, మొట్టమొదటి పాయింట్ ప్రార్థన. ఆమె నల్లి ప్రార్థన లేని క్రైస్తవుడు అంట సచిన వాడితో సమానం అన్నాడు. ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిదని వాక్యం సెలవు మరి తెలియజేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డారా, అనేక మంది సేవకులు కూడా మరి వారి అనుభవంతో మాట్లాడినటువంటి సందర్భాలు లేకపోవు. అంతేకాదు, ప్రార్థన కలిగి ఉంటే ఇతని ముఖం, ఇతని యొక్క ముఖ లక్షణము తెలుస్తుందంట. ప్రజలు హల్లెలూయా. ఒక సేవకుడు చెప్తున్నాడు, మోకాళ్ళు నిలబడాలంట, ముఖం తెల్లబడాలంట. ఆమె హల్లెలూయా. ప్రియ దేని బిడ్డారా, ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటామో మన సమస్త విజయానికి అంశం ఏంటంటే, మూలం ఏంటంటే అది ప్రార్థనే. ప్రార్థన లేకపోతే మనం ఏం చేయలేమండి. ప్రజలు హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, టీవీ ముందు కూర్చున్నటువంటి దేవుని బిడ్డారా, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థనలు కనిపెట్టండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నెంబర్ 2 చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11:30 చదువుకుందాం. రెండో పాయింట్, 11:30
విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఆమేన్. గట్టి యుద్ధ హల్లెలూయా. విశ్వాసం బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. అంతేకాదండి, ఇంకొక మాట యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 6:20 చదువుకుందాం. యెహోషువ గ్రంథంలో 6:20 చదువుకుందాం. యాజకులు ఆమేన్ హల్లెలూయా ఏం చేశారంట, యాజకులు ఏం చేశారంటే బూరలు ఊదారంట. ప్రియ దేని పిల్లరా, బూరా అనంటే బూరలకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. ఆమెన్ హల్లెలూయా. బూరలు ఊదటం అంటే దేవుని స్తుతించటం, దేవుని గణపరచటం. వాళ్ళు ఏం చేశారంటే యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను అని దీనికి వాక్యం సెలవుతుంది. అంటే రెండవ మాటగా నేను మీకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే దేవుని స్తుతిస్తే దేవుడు కార్యం చేసే దేవుడు అని. ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఎంతమంది దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు? దేవుని ప్రైజ్ చేయడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా నీ నా జీవితంలో అద్భుతాలే, నేను నా జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలే జరుగుతాయని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటి ఈ మాట అనంటే 92వ కీర్తన 1వచనం చదువుకుందాం. చదవండి అమ్మా, 92వ కీర్తన 1వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఆమేన్ హల్లెలూయా. ఆయన అంటాడు దావీదు మహారాజు, దేవా నా దేవుడు నీవే, వేకు నే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది అని వాక్యం సెలవుస్తుంది. ప్రీతి ఏం పెట్టారా, దేవుని స్తుతించుట ఎంతో మంచిదన్నమాట. దేవుని గణపరచడం, దేవుని స్తుతించడం ద్వారా ఏం జరిగిందంటే ఎరుకో గోడలు కూల్చబడిపోయాయి. ఎరుకో గోడలు అంటే గోడ చూసి అక్కడ ఆ రోజు ఆ సందర్భంలో ఎరుకో గోడ చాలా పెద్దగా ఉంది. మరి ఆ ఎరుకో గోడ మేము చూసినప్పుడు అది చాలా వెడల్పు అది ఉంది. మరి దరిదాపులుగా 6 రథాలు పట్టేటువంటి వెడల్పు కలిగినటువంటి ఎరుకో గోడ. నేను ఆ గోడ ఆ యొక్క విధానం నేను చూసినప్పుడు ఇది ఎలా పడింది అనుకున్నాను. ఎందుకంటే ఆ గోడ మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా బాంబులు కానీ అలాంటిది ఏదైనా పెడితే తప్ప ఆ గోడ కూల్టానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ గోడ పడదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది ఆ గోడని నేను చూస్తున్నప్పుడు. నిజంగా చాలా ఆశ్చర్యం, ఇది ఎలా పడిందా అనుకున్నాను నేను. నిజంగా దేవుని యొక్క మహాకృప అండి. ఏంటి అనంటే యాజకులు బూరలు ఊదారంటండి. ఆమె నెరళియ యాజకులు బూరలు ఊదటం ఏంటి, ఆ గోడ పడిపోవటం ఏంటి అనంటే వాళ్ళు దేవుని స్తుతించారు కాబట్టి ఆ గోడలు కూలి పడిపోయినాయి అని దేనికి వాక్యం వస్తుంది. నేను ఆ జీవితంలో ఎరుకో లాంటి సమస్యలు, ఎరుకో గోడల లాంటి సమస్యలు అవి ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురైనటువంటి ఆ సమయంలో సమస్యల్ని కూలిపోవాలంటే, ఆ సమస్యలు విడిపోవాలంటే, ఆ సమస్యలు కొట్టుకుపోవాలంటే ఒకటే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవునికి స్తోత్రాలు చెప్పటమే. ఆమెన్ హల్లెలూయా. దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే. పరిశుద్ధాత్మ దేవుని గణపరిచినప్పుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగేదానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అమాలేకుల రాజు ఇస్రాయేల్ మీద దండెత్తి వచ్చాడు. నిర్గామకాండంలో మనం చూస్తాం, నిర్గామకాండం 17:11 మనం చూసేటప్పుడు అమాలేకుల రాజు మరి ఇస్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు అక్కడ యెహోషువ గారు కనిపిస్తారు, మోషే గారు కూడా మనకి కనిపిస్తారు. ఒకసారి చూద్దాం, మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీయులు గెలిచిరి. ఆమేన్ హల్లెలూయా. ఇస్రాయేలీయులకి అమాలేకులకి యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ సందర్భం మనం చదువుతున్నప్పుడు. అయితే మోషే గారు వారు ప్రభుని స్తుతిస్తున్నారంట. మోషే గారు చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుని కనపరుస్తున్నాడంట. చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నప్పుడేమో ఇస్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించేస్తున్నప్పుడే మాత్రమే
అక్కడ అమాలికులు గెలుస్తున్నారు. ఈ విషయాన్ని మరి యెహోషువ గారు అక్కడ ఉన్నటువంటి హూరు అహరోను వాళ్ళు కూడా గమనించారు. గమనించినప్పుడు తన చేతులు బరువెక్కటం వాళ్ళు చూశారు. చూసినప్పుడు ఒక రాయిని తీసుకొచ్చారంటండి. ఆమెను హరళీయ ఒక రాయిని తీసుకొచ్చి మోషే గారిని ఆయన కూర్చోబెట్టి కుడి చేతిని ఒకళ్ళు ఎడం చేతిని ఒకళ్ళు వాళ్ళు ఏం చేశారంటే తన చేతులను ఆదుకొనగా అని రాయబడింది. హల్లెలూయ హల్లెలూయ. తన చేతుల్ని ఆదుకొనగా అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుకు విజయము దయచేసినట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఒకసారి చదవండి ఆ యొక్క అధ్యాయము, ఆ యొక్క అధ్యాయం 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అట్లు యెహోషువ కత్తి యుద్ధ. హల్లెలూయా. దేవుని స్తుతించుట ద్వారా ప్రజలు హల్లెలూయా అమాలీకుల రాజు ఓడిపోయాడు. యెహోషువ కత్తివాత చేత అతన్ని హతము చేశాను అని దేవునికి వాక్యం రాయబడి ఉంది. ప్రియ దేని పట్లారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే లాజర్ బయటికి రా అని పిలవలేదండి. మీరు ఎప్పుడైనా ఆ యొక్క అధ్యాయాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము చదవండి. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి. ఇది బాగా మీరు బైబిల్స్ ఎదురుగా మరియు టీవీ ముందు కూర్చున్నటువంటి వారు ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా మీరు చూడండి. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము ఆ యొక్క 41-42 వచనం గమనించి చూడండి. ఆ రాయిని బొర్లించిన తర్వాత ప్రభు వారు ఏం చేస్తున్నారు చదవండి. కన్నుల పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందున ఎల్లప్పుడు నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు అంటే దేవుని స్తుతిస్తున్నారండి. దేవుని ఘనపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని మహిమపరిచిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట ఒకటే. ఆయన అన్నాడు, ఆయన అలాగూ చెప్పి లాజర్ బయటికి రా అని చెప్పినప్పుడు అతడి ప్రేతల వస్త్రంతో ఆయన బయటకు వచ్చినట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. దేవుని స్తుతించడం ద్వారా ఏం జరిగిందంటే లాజరు చనిపోయినటువంటి లాజరు తిరిగి బయటికి వచ్చినట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. నేను లాజరు సమాధి లోపలికి వెళ్ళాను. ఆయన సమాధి లోపలికి వెళ్ళినప్పుడు ఒక 3 అంతస్తులు ఎత్తు ఎంతైతే ఉంటుందో అంత లోపలికి ఉన్నాడు. లోపల పెట్టారు. వెళ్ళినప్పుడు ఈయన్ని ఇంత లోపల ఎలా పెట్టారు, ఆయన ఎలాగ బయటకు వచ్చాడా అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అప్పుడు నేను అనుకున్నా యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఉన్నారు, నుంచినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆయన అంటున్నాడు, లాజర్ బయటికి రా అని చెప్పినప్పుడు లాజర్ ప్రయత్నం వస్త్రంతో ఆయన బయటకు వచ్చినట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. దేవునికి సమస్తము సాధ్యమే. నీ నా జీవితంలో అద్భుతాలు చేయవాడు ఆయనే. లాజర్ సమాధిని ప్రజలు హల్లెలూయా లాజర్ని బయటికి పిలిచినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తుతించడం ద్వారా దేవుడు అద్భుతాలు ఆయన చేసే దేవుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. స్పీడ్కి వెళ్దామండి, సమయం తక్కువగా ఉంది. చూడండి హెబ్రీ పత్రిక దేవుడు ఆమెన్. 3వ పాయింట్కి మనం చూసినట్లయితే
మనం ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నట్లుగా దేవునికి వాక్యం సెలవుతుంది. విశ్వాసులో అభివృద్ధియు ఆనందం పొందిన నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. విశ్వాసులో అభివృద్ధి చెందాలి అని అంటే ఒకటి ప్రార్థన కలిగి ఉండాలి, రెండోది స్తుతి కలిగి ఉండాలి, మూడోదిగా చూస్తే నిరీక్షణ కలిగి ఉండాలని దేవునికి వాక్యం సెలవుతుంది. మూడోదిగా మనం చూసినట్లయితే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో నీ జీవితంలో ఆశీర్వాదం చూసేదానికి అవకాశం ఉంది. అంతేకాదండి, ఆదికాండము 22:5 మనం చదువుకుందాం. ఆదికాండము 22:5 మనం చదువుకుందాం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరల ఆమేన్ హల్లెలూయా. ఏం కలిగి ఉన్నారంటే వారు లోబడే జీవితాన్ని కలిగినట్లుగా వాక్యం సెలవిస్తుంది. మేము మొక్కి ఇదిగు తిరిగి వచ్చేదము, మీరు ఇక్కడనే గాడిదతో ఉండురని తన పనివారితో చెప్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుడారా, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అంటే మనం లోబడే జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే లోబడతామో ఆయన అంటాడు, ఆది కాండము 22:1 ఆయన అంటాడు, అబ్రహామా నేను చూపించిపోయి దేశమునకు నువ్వు వెళ్ళుము అని చెప్తున్నాడు. ప్రియ దేవుడారా, ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించేదినని అక్కడ దేవునికి వాక్యం సెలవుస్తుంది. వెంటనే ఆ దేవుని మాటకు లోబడుతున్నట్లుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంతేకాదు, విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే హెబ్రీ పత్రిక 12:14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12:14 మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఆమేన్. యెహోషువ గ్రంథం 3:5 కూడా ఆయన అంటాడు, పరిశుద్ధత మనము కలిగి ఉండాలి. మరియు యెహోషువ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుడారా, విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే పరిశుద్ధత మనము కలిగి జీవించాలి. ప్రియ దేవుడారా, అభివృద్ధి విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ప్రార్థన కలిగి ఉండాలి, స్తుతి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, లోబడే జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాదు, తగ్గింపు జీవితం కూడా ఉండాలండి. ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మత్తయి సువార్త 8:5-10 కూడా మనం అక్కడ చూస్తే అక్కడ శతాధిపతి తగ్గించుకు ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచున్నాడు, ప్రభువా గట్టి యుద్ధ హల్లెలూయా. శతాధిపతి ఒకని రమ్మంటే వచ్చును, ఒకటి నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, ఆశ్చర్యపడి వెంటనే ఇంత గొప్ప ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు కలిగి ఉండాలి. సదాధిపతి తగ్గించుకున్నట్లుగా దేనికి వాక్యం సెలవుస్తుంది. తగ్గించుకుంటాం బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్దాం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 13:2 చదువుకుందాం. మొదటి కొరింథీ చివరి పాయింట్ ప్రేమ కలిగి జీవించాలి అన్నాడు. మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ఒకటి ప్రార్థన కలిగి ఉండాలి, స్తుతి కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, లోబడే జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని వాక్యం సెలవుస్తుంది. మీ అందరికీ తెలుసు ఈ మొదటి కొరింథీ రాసిన పత్రిక 13 మొత్తం కూడా
మనం చదివినట్లయితే ప్రేమ మన మన జీవితంలో ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంది. ప్రేమ ఏమైందంటే అది ఆత్మఫలమైంది అని అంటున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. అందుకనే ప్రేమ మరి దేవునికి వాక్యం అంటున్నాడు, మచ్చరపడదు, డమ్మించదు, కోప్పడదు, అమర్యాదగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అనేటువంటి పదాలు మనం అక్కడ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియదేవ బిడ్డలారా, ఈరోజు చక్కటి అంశము ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 1:25 ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు విశ్వాసంలో అభివృద్ధి. ఐ మీన్ హల్లెలూయా. ఏమంటున్నాడంటే, మరియు ఇట్టి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడ కుంటిపడవద్దు, ఎక్కడ అధైర్యపడద్దు, ఎక్కడ పిరికితనం తెచ్చుకోవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ముందుకు వెళ్తున్నాం ఈ విశ్వాస యాత్రలో. ఎక్కడ కూడా దయచేసి బలహీనరాలవద్దు, బలహీనుడు అవ్వద్దు. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రభు నీలో ఉన్నాడు అని అన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీరు వారిని జయించి ఉన్నారని దేవునికి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి దయచేసి మరి టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రజలకు, దేవుని బిడ్డలకు తెలియజేస్తున్నాను, విశ్వాసంలో అభివృద్ధి పొందండి, ముందుకెళ్ళండి, ఆగిపోవద్దు, సాగిపోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఈ వాక్యం నేను ముగిస్తున్నాను.